అనే పాట కూడా ఒకటి పాడుకుందాం. చాలా మందికి ఇంకా పాట రాలేదని అంటున్నారు. ఆ పాట కూడా ఇంకొకసారి మంచిగా నేర్చుకోవచ్చు. చాలా మంచి పాట. యేసు ప్రభు తన పిల్లలకి భరోసా ఇచ్చాడు. ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? భయం ఎందుకు? మీ పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, మీరేం దిక్కు లేని వాళ్ళు కాదు కదా, అనాథలు కాదు కదా. చాలాసార్లు లోక సంబంధమైన తల్లిదండ్రులు సహాయకులు ఉండకపోవచ్చండి, కానీ పరలోకపు తండ్రి చాలు వాళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి. పరలోకపు తండ్రి లేని వారికి భూ సంబంధమైన తండ్రులు ఏంటి, తల్లులు ఏంటి, మేనమావులు, బంధువులు, సహాయపడే వాళ్ళందరూ ఉన్నా ఎవరికి జీవము కలిగిన దేవునితో సహవాసం ఉండదో వారు దిక్కులేనోళ్ళు అన్నమాట. వాళ్ళు అనాథలు. దేవుణ్ణి కలిగిన వాడు అందరికంటే బలవంతుడు. దేవుణ్ణి కలిగిన వాడు అనాథ కాదండి. ఎందుకంటే దేవుని దయ వాడితో ఉంటుంది, దేవుని సహాయం వాడికి అందుతుంది. యోసేపు ఒకనొక సమయంలో ఎవరు లేనివాడు అయిపోయాడు. తండ్రి ఉన్నా ప్రస్తుతానికి లేడు. అన్నలు ఉన్నారు కానీ మేలు అంటే కీడు చేయడానికి సిద్ధం ఉంటారు. ఎప్పుడు చూసినా నావాలనుకున్న వాళ్ళే అతనికి గుంటలు దువ్వారు, కీడు చేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానంత దయనీయమైన స్థితిలో యోసేపు పడిపోతే ఆ టైంలో తాను నమ్మిన పరలోకపు తండ్రి యోసేపును ఆదుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శరీరాన్ని బట్టి తండ్రి అంటే జన్మనిచ్చిన తండ్రి అని యాకోబు మహా అయితే ఏడవగలిగాడు తప్ప ఏమీ చేయలేకపోయాడు యోసేపు కొరకు. ఆ టైంలో యోసేపుకు కావాల్సింది ఏడుపు కాదు. నా కొరకు దయచేసి ఎవరైనా ఏడిచే వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఉపయోగం ఏంటి? నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారా? నాకు సహాయపడేవారు ఉన్నారా? నేను బాధలో ఉన్నా నన్ను కాపాడేవాళ్ళు ఉన్నారా? అబ్బాయి లేదండి, మేము మీకోసం ఏడవగలం అంతే అని అంటే అయితే ఆ పిచ్చేడుపు నాకు వద్దు. ఇప్పుడు నాకు ఆదరణ కలగాలి, నాకు సహాయం కావాలి, నాకు మేలు కలగాలి. ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తే అన్ని కాలాలలో అందరికీ దేవుడు ఒక్కడే అన్నిసార్లు అందుబాటులో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ చాలామంది మనుషులు చేసే ఒక తప్పుడు పని ఏంటంటే ఈ ప్రేమ గల దేవుణ్ణి ఆఖరి స్థానంలో కూర్చోబెడతారు వాళ్ళ జీవితంలో. మొదటి స్థానం ఇంకెవరికే ఇస్తారు, రెండో స్థానం ఇంకెవరికే ఇస్తారు, మూడో స్థానం ఇంకెవరికే ఇస్తారు. మరి దేవుడు అడి మీ బ్రతుకులో ఎక్కడున్నాడు ఆయన అంటే ఎక్కడో లాస్ట్లో ఉన్నాడండి, ఎక్కడో మూల కూర్చొని చిచ్చి సిగ్గుపడాలి అలాంటి జీవితం జీవించడానికి. ఈ దయగల దేవుడు, ప్రేమ గల దేవుడు, ప్రేమ అయి ఉన్న దేవుడు, ప్రేమించడం తప్ప మరొకటి చేతగాని దేవుడు ఆయన. ఆయనకి మొదటి స్థానం ఇచ్చి చూడండి, ఆ తర్వాత మీరు గమనించండి. ఈరోజు వాక్యం దాని గురించి ధ్యానించుకోబోతున్నాం. ఈ పాట అంతా కూడా దేవుడున్నాడుగా ఎందుకు చింతిస్తున్నావు, దేవుడున్నాడు సాలదా, వాళ్ళు లేరు వీరు లేరు, లేదా వాళ్ళు ద్రోహం చేశారు వీరు ద్రోహం చేశారు, పోనీ దేవుడున్నాడు చాలు. దేవుడుంటే చాలా అంటే చాలు. దేవునితో పాటు ఇంకేం ఎక్స్ట్రా అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు, ఆయనే సమస్తం. నాతో కలిసి పాట అందరూ పాడండి. మన పాటల పుస్తకం ఒకటి ఇవ్వండి అమ్మ నాకు.